దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తిరుమల నుంచి ప్రసాదం అందిస్తారు. ప్రసాద్ చెప్పండి, క్యూలలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? మీరు పంపించిన రిజల్ట్స్ లో మేము చూస్తూ ఉన్నాం, భక్తులు పడుతున్న ఇబ్బందులు ప్రస్తుతం అలాగే ఉందా? సాయంత్రం దాకా ఇదే పరిస్థితి కనిపిస్తోందా? అధికారులు ఏమంటున్నారు? కృషి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వచ్చారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా కూడా దర్శన సమయాన్ని కేటాయిస్తా ఉన్న టీటీడీ అధికారులు అందుకు అనుగుణమైనటువంటి ఏర్పాట్లు చేసినప్పటికీ క్యూ లైన్ మేనేజ్మెంట్ లో పూర్తిగా వైఫల్యం చెందింది. సామాన్య భక్తులకు సంబంధించి కూడా కేవలం ఒక్క సర్వదర్శనం క్యూ లైన్ మాత్రమే ఏర్పాటు చేస్తామని టీటీడీ అధికారులకు 2 నెలల క్రితం నుంచి కూడా ప్రకటిస్తూ వచ్చినప్పటికీ దానికి సంబంధించినటువంటి క్యూ లైన్ ఏర్పాట్లు పూర్తిగా వైఫల్యం చెందారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తో పాటు ఆహ్లాద్ ట్యాంక్ చుట్టూ ఉన్నటువంటి క్యూ లైన్ పాటు మరో అదనంగా కూడా మొత్తంగా కూడా 3 కిలోమీటర్ల మేర వరకు మాత్రమే తాత్కాలికమైనటువంటి క్యూ లైన్ ఏర్పాటు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 15,000 మంది భక్తులు, అదేవిధంగా క్యూ టీటీడీ ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ లో 25,000 మంది భక్తులు, మొత్తంగా 40,000 మంది భక్తులు మాత్రమే వేచి ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా టీటీడీ అధికారులు ప్రకటించారు. కానీ నిన్న ఉదయం నుంచి కూడా భక్తులు వేలాదిగా తిరుమలకు తరలి వచ్చారు. ఉదయం 10 గంటల నుంచి కూడా క్యూ లైన్ లోకి రేపు ఇవాళ రోజున దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతించడంతో సాయంత్రం 4 గంటలకే తిరుమలలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్ తో పాటు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన 3 కిలోమీటర్ల క్యూ లైన్ పరిధి దాటిపోయి దాదాపు 5 కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో కూడా భక్తులు వేచి ఉన్నారు. దీంతో దాదాపు ఒక క్యూ లైన్ లోనే 20 గంటలు ముందుగా దాదాపు 60,000 మంది పైగా భక్తులు చేరుకోవడంతో అటు తర్వాత వచ్చినటువంటి భక్తులను టీటీడీ నియంత్రించలేనటువంటి పరిస్థితి తలెత్తింది. క్యూ లైన్ లో చేరుకోవడానికి వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి దర్శనం కోసం కూడా భక్తులు ఎగబడడం, అదేవిధంగా ఆతృత ప్రదర్శించడంతో భారీ తోపులాట్లు చోటు చేసుకున్నాయి. వృద్ధులు, చెంటిబిడ్డలు, ఇలా పలువురు భక్తులు, తీవ్రమైనటువంటి మహిళలు, ఇలా అందరూ కూడా ఇక్కట్లకు గురైనటువంటి పరిస్థితి. టీటీడీ పూర్తిగా కూడా క్యూ లైన్ మేనేజ్మెంట్ లో వైఫల్యం చెందింది. క్రౌడ్ మేనేజ్మెంట్ లో ముందస్తు ప్రణాళికలు లేకపోవడం, పోలీసు సంబంధించినటువంటి విభాగం కూడా టీటీడీకి సహకరించకపోవడం, ఇవన్నీ కూడా భక్తుల పాలిట శాపంగా మారిపోయింది. నిన్నటి రోజు నుంచి కూడా ఇవాళ రోజు వరకు కూడా అదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటి దాదాపు 4 కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. ఇక్కడ కూడా క్యూ లైన్ మేనేజ్మెంట్ ఇప్పటికి కూడా అదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. రోడ్డు అంతా కూడా భక్తులు క్యూ లైన్ గా మార్చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రెస్ క్లబ్ సర్కిల్ వరకు కూడా ఎటు కూడా వాహనాలు కూడా కదలలేని విధంగా రోడ్డంతా కూడా భక్తులు క్యూ లైన్ స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇప్పటికే శ్రీవారిని ఉదయం 3 గంటల నుంచి కూడా సర్వదర్శనం ప్రారంభించడంతో ఇప్పటికే 50,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఇవాళ అర్ధరాత్రికి సంఖ్య 1 లక్ష వరకు కూడా చేరుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోటువంటి భక్తుల సంఖ్య మాత్రం కొనసాగుతూనే ఉంది. మోహన్, ఈ ఏడాది వైకుంఠ ఏకాదశికి ఇటువంటి పరిస్థితి కనిపిస్తోందా, లేకపోతే ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు ఇదే పరిస్థితి ఉందా? అలాగే పర్వదినాల్లో చాలా సమయాల్లో కంట్రోల్ చేయలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికోసం ఒక శాశ్వత ప్రాతిపదికన ఏమన్నా ఏర్పాట్లలో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందా? దీని గురించి అధికారులు ఆలోచించే పరిస్థితి ఏమైనా ఉందంటారా? ప్రతి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం అనేది ఏడాదికి 2 రోజుల పాటు మాత్రమే తెరిచి ఉండేటటువంటి కార్యక్రమం. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజుల్లో మాత్రం వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే ముక్తికి మార్గం లభిస్తుందన్నటువంటిది భక్తుల విశ్వాసం. దీంతో గత 10 సంవత్సరాలుగా ఏకాదశికి వస్తున్నటువంటి భక్తుల సంఖ్య క్రమేమీ పెరుగుతూ వస్తుంది. దీంతో ఈ ఏడాది సంబంధించి కూడా టీటీడీ గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి తోపులాట్లు కానీ భక్తుల ఆందోళనలు కానీ తిరుమలలో జరగకుండా ఉండేందుకంటూ కూడా తిరుమలలో ఉన్నటువంటి నరకదారి భక్తులు కల్పించేటటువంటి దర్శన విధానం, అదేవిధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించినటువంటి దర్శన విధానాలు ఇవన్నీ కూడా పూర్తిగా రద్దు చేసి కేవలం సర్వదర్శనం క్యూ లైన్ మాత్రమే ఏర్పాటు చేశారు. కానీ సర్వదర్శనం క్యూ లైన్ కి భారీ సంఖ్యలో భక్తులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో టీటీడీ అధికారులు ముందస్తుగా దృష్టిలో పెట్టుకోకపోవడం, ఒకే ఒక క్యూ లైన్ లో భక్తులు ఎగబడేటటువంటి అవకాశాలు ఉండడంతో ఆ క్యూ లైన్ కి సంబంధించి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవడం టీటీడీ వైఫల్యం చెందింది. ఇవాళ కూడా ఉదయం భక్తుల ఒత్తిడికి ఉన్నటువంటి పరిస్థితుల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఘటనలో పలువురు భక్తులు స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు. దీంతో అటు తర్వాత ఆ క్యూ లైన్ అంతా కూడా టీటీడీ పూర్తిగా తొలగించేసింది. రోడ్డు మొత్తం కూడా భక్తులతో నింపివేసినటువంటి పరిస్థితి. భక్తులు ఇవాళ రోజునే స్వామివారిని దర్శించుకోవాలన్నటువంటి ప్రథమ
లక్ష్యంగా కూడా ముందుకు కదులుతున్నదంతా క్యూ లైన్ అంతా కూడా భారీగా తరలి వస్తున్నటువంటి భక్తులు ఒత్తిడి లోహే తోపులాట్లు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందులో ముఖ్యంగా మహిళలు, చంటి బిడ్డలు, వృద్ధులు వీళ్ళంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవంటీ తిరుమలలో సంబంధించి కూడా ఈ రెండు రోజుల్లో దర్శనం చేసుకునేటటువంటి భక్తుల సంఖ్యను ముందుగానే ఊహించి అందుకు అనుగుణమైనటువంటి భక్తులను మాత్రమే ఈ రెండు రోజుల్లో తిరుమలకి రప్పించే విధంగా ఏర్పాట్లు చేసి అంతవరకు కూడా ఈ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా తిరుమలలో ఇటువంటి తోపులాట్లు కానీ, ధర్నాలు, ఆందోళన వంటివి, భక్తులు చేసేటటువంటి నిరసన కార్యక్రమాలు కానీ ఆగే పరిస్థితి ఉన్నది. దీనికి సంబంధించి కూడా సిటీడి పూర్తి స్థాయిలో ఒక శాస్త్రీయ విధానం పద్ధతి అవలంబించి కూడా భక్తులు దర్శన సమయాన్ని కూడా ముందుగానే నిర్దేశించే విధంగా ఏర్పాట్లు చేయకపోతే దీనికి సంబంధించి వస్తున్నటువంటి భక్తుల సంఖ్య పెరుగుతున్నటువంటి రోజు పెరిగే కొద్ది కూడా ఈ ఆందోళన కూడా అదే స్థాయిలో పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మోహన్, థ్యాంక్ యూ.